చాలా బలం ఉన్న పదాలని వాళ్ళు వాడారు, మీరే చెప్పారు ఈరోజు. అంటే వాళ్ళ మనసులో ఎంత దురాలోచన, ఎంత కక్షా కార్పణ. టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవాళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సిపికి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండీగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరు కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు వస్తున్నాయి ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావు అనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం అయినా సరే, పెన్షన్ పథకం కానీ, వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్లు ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళు పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒక్కడే కాదు, ఎమ్మెల్యే మాట్లాడి, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. వాళ్ళు మనలో మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు. ఎక్కడైతే ప్రాంతంలో ఒక సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా, నిక్కర్చిగా, ఎవరో ఏమాత్రం ఒక అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే, ఈరోజు వీళ్ళు మాత్రం వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకం ఆరోపణలు, ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలని ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తికి వాళ్ళ ద్వారానే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంచేత ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు,
వాళ్ళేమో స్లిప్పర్ సెల్స్ లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబు బ్లాస్టులు చేస్తారు, టెర్రరిస్టులు పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకటి గమనించాలి, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, మనలో పిల్లలు, మనం మన కార్యకర్త మన మనుషులు ప్రజల తాలూకు పిల్లల్ని మనం ఇవాళ 50 కుటుంబాల నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సంబంధించిన మంచి చెట్లన్నీ కూడా వాళ్ళు ఇవాళ సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం చాలా దారుణం. ఈరోజు ఒకటి తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు నేను గడప గడప తిరిగిన కార్యక్రమంలో ఎంతోమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, చిన్నదేది 310 యూనిట్లు వచ్చినాయి, మా పెన్షన్ తీశారు, మాకు ఇళ్ళు ఇల్లు తీసేశారు, మాకు మేము వైఎస్ఆర్సీపీకి ఎంత కష్టపడ్డామంటే వాళ్ళంతా ఒకటి చెప్పారు, మేము రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ఉంటే అదే చేస్తాం, రేపు పొద్దున్న మళ్ళీ కరెంటు బిల్లు తగ్గించుకుని ఒక 6 నెలలు బ్యాలెన్స్ పెడితే అప్పుడు మళ్ళీ మేము ప్రమోట్ ఇస్తాం తప్ప మా చేతిలో ఏం లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంటిపైన వేరే పార్టీ తెలుగుదేశం కానీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు కూడా జెండా కట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ తాలూకు పథకాలన్నీ ఈరోజు ఏ రకమైన ఇది లేకుండా ఇస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంటే అంత మంచి వ్యవస్థనే ఈరోజు ఇక్కడ పగబట్టి వ్యవస్థ సమూలంగా నాశనం చేస్తాను, మేమందరిని ఉద్యోగాలను తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడారు. వాళ్ళు ఇది ఈయన దగ్గర నుంచి వచ్చింది కాదు, ఎవరైతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి వచ్చింది కాదు, వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళ పార్టీలో ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటి నుంచో పాతుపోయి ఉన్న వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు అనేది వాళ్ళ మనసులో వాళ్ళ కోరిక, వాళ్ళు ఇటు పరిస్థితి చేయాలని ఆలోచన. ఇది చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా గతంలో కొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేశాను, వాలంటీర్లు తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోయి పిల్లలు ఎక్కడో ఫారిన్లోనో లేకపోతే హైదరాబాద్ బెంగళూరులో ఉంటే వాళ్ళ పేద ప్రజలు ఉండే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బాగోపోయినా సరే వాళ్ళకి మందులు తెచ్చి సర్వీస్ కూడా వాలంటీర్లు చేస్తూ ఉన్నారు. ఒక కొడుకులాగా ఒక కూతురులాగా వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్న ఎన్నో నేను కళ్ళతో నేను చూశాను. ఇంత మంచిగా చేస్తూ ఉండే వాలంటీర్లు వాళ్ళ మీద పగబట్టి వాళ్ళకి కనీసం 5000 రూపాయలు మనం ఇచ్చే జీతం గౌరవ వేతం అని కూడా వాళ్ళ చేతికి రాకుండా వాళ్ళని బాడు చేయాలనుకోవటం నిజంగా చాలా దారుణమైన విషయంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆయన, 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు, అదేవిధంగా 2000 ఇప్పుడు మళ్ళీ నేను అందరికీ ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు, ఏదో అదే అన్నాడు ఇది అన్నాడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు 450,000 మందికి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ వాళ్ళందరికీ కనీసం వృత్తి ఇచ్చి ఒక వాళ్ళకి ఆదుకుంటూ ఉంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద పగబట్టి కనీసం 5000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళని నాశనం చేయాలని ఆలోచన చేయడం చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళకి గమనించాలి, వారు మారాలి. వాళ్ళు ఎందుకంటే ఇటువంటి దురాలోచన పెట్టుకుని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ఇలాగ ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవటం, వాలంటీర్ వ్యవస్థ తీసేయాలనుకోవటం ఇదంతా కూడా చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్లు ఎవరి పార్టీ మనుషులు కాదు, అది ప్రభుత్వం నియమించిన వ్యక్తులు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యవస్థ, అది ఒక వ్యవస్థ మనం సమానంగా సమాంతరంగా నడుస్తూ ఉంది. వాళ్ళ ప్రతి పథకాన్ని కూడా పేదలకు చేరవేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పథకం వస్తే ప్రభుత్వంలో వెంటనే ఆ పథకాన్ని పేదలకు చేరువయ్యే విధంగా వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఇంటికి ఈరోజు తెల్లవారి 5 గంటలకల్లా పెద్దమ్మలకి అందరికీ కూడా అవ్వలకి తాతలకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం, పిల్లలు 2వ తరగతి దాటితే వాళ్ళకి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు, డిగ్రీలోకి వెళ్తే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు, హెల్త్ బాగోపోతే వాళ్ళకి మార్గదర్శకంగా చూపించి మీరు హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్తా ఉన్నారు. ఇంత మంచి చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు బాగుపట్టారనేది నాకు అర్థం కాకుండా ఉంది. కేవలం వీళ్ళు స్వార్థంతో ఈ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళ మనుషుల ద్వారా ఈ వ్యవస్థ అంతా నడిపించాలని ఆలోచన చేయడం దుర్మార్గంగా నేను చెప్తా ఉన్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించాలి. వీళ్ళని, వీళ్ళు చేసే విమర్శల్ని, వీళ్ళు చేసే దురాలోచనల్ని మీరు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించి వాళ్ళని మీరు వాళ్ళ మీద మీరు మనసులో పెట్టుకోవాలని కూడా ఆలోచన చెప్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. మొత్తం బీజేపీ పెద్దలు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కంపెనీలను కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగం మన స్టీల్ ప్లాంటు. ఇవాళ ఆ పార్టీతో ఎవరైతే ప్రైవేటీకరణ చేయాలని అనుకుని ఆ రోజు అడుగులేశారో వాళ్లతో మద్దతుతో వాళ్ళతో సంబంధాలతో ఈరోజు ఏ పార్టీలోనే మేము అందరూ గమనించవచ్చు. మేము వాళ్ళతో సంబంధాలు పెట్టుకోలేదు, వాళ్ళకి మద్దతు తెలియచేయలేదు, వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఎవరైతే ప్రైవేటీకరణ చేయాలని అనుకున్నారో వాళ్ళతో కలిసి ఎలక్షన్లోకి వెళ్తున్నది ఎవరు? ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? దానికోసం అసలు మీరు ఆ ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? వాళ్ళ కమిటీలో పెట్టింది ఎవరు? వాళ్ళతో ఈరోజు కలిపి ఎలక్షన్లో ఎవరు వెళ్తూ ఉన్నారు? అంటే మద్దతు ఎవరు ఇస్తా ఉన్నారు? స్టీల్ ప్లాంట్ కావాలని ఎవరు అడుగుతున్నారు, వద్దని ఎవరు అడుగుతున్నారు? ఇవాళ కానీ స్టీల్ ప్లాంటు కావాలని ఒక చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఉండుంటే
ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఒక ప్రపోజల్ నడిపిస్తున్నారో బీజేపీ ప్రభుత్వం, వాళ్ళతో ఎందుకు వెళ్తారని మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా. దానికి మీకే సమాధానం తెలియాలే. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదా జనసేన ప్రభుత్వం కానీ పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతు ఇస్తూ ఉన్నారనేది మీకు ఇవాళ దీంతో ఈ పొత్తుతో అర్థమయ్యి ఉండాలి. అంతకంటే నేను చెప్పాల్సింది లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, ఎవరు అవసరాలు ఎవరికి వస్తాయి, ఎవరు అవసరం ఏంటి, ఎవరు మద్దతు ఎవరు తెలియజేస్తారనేది ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పేది. ఈరోజు రేపు ఎలక్షన్ తర్వాత సంగతి మీరు మాట్లాడుతున్నారు ఏ పార్టీకి ఓటేసినా అని చెప్పేసి. అసలు ఎలక్షన్ ముందే మద్దతు ఇచ్చిన పార్టీల సంగతి మీరు మాట్లాడలేదు. ఎలక్షన్ అయిన తర్వాత సంగతి పక్కన పెట్టండి. ముందు ఎలక్షన్ ముందే వీళ్ళందరూ కూడా ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేవాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కనీసం ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ కానీ లేకపోతే రైల్వే జోన్ కానీ ఏది సహకారం చేయని వాళ్ళకి ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇవాళ జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది, మన స్టీల్ ప్లాంట్కి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం అన్యాయం అని చెప్పి ఆయన మాట్లాడి వెళ్ళారు. ఇవాళ వాళ్ళతో కలిపి ఆయన ఎన్నికలు పోటీ చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. అంటే ఏ మాటలో నిజం ఉంది, ఏ మాటలో అబద్ధం ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరితోనే పొత్తు లేకుండా ఆయన ఏకాకిగా ఆయన అనుకున్న దానికి ఆయన నమ్మిన దానికి సిద్ధాంతాలను కట్టుబడి ఆయన వెళ్తా ఉన్నారు ఎన్నికల్లో. ఇంత మీరు గమనించాలని కూడా తెలియజేస్తా ఉన్నారు. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.